Hi, hello, welcome to my channel Siri K Vlogs and Miss Siri. So, ivala nenu actually ga baaga aakalestundi ippude paapam school ki pampicha. So, ippudu na time anamata breakfast cheyadaniki. So, naaku ivala ippudu normal coffee taagutanu kaani ivala naaku koncham variety ga cold coffee taagalana cravings vastunnayi anamata. So, cold coffee with easy, super fast breakfast recipe, egg cheese sandwich or egg cheese burger. Yeah, burger cheskuntunna. So, let's get started. So first coffee to start chesta. Coffee vaalu cheppanu kada cold coffee ani, actually ga deeni dalgona coffee antaru. Baaga dalgona coffee 2020 lo baaga halchal ayindi kada andarki telisinde. But idi kotta recipe em kaadu, old recipe e. It's basically a South Korean whisked coffee, whipped coffee recipe anamata. Dalgona name anedi it's a Korean candy. So atla vachindi peru. So నేను వాళ్ళ డల్గోన కాఫీ చేసుకుంటున్నా అన్నమాట. సో దానికి ఫస్ట్ ఏం కావాలి అంటే బేసిక్ కాఫీ పౌడర్, దీనికి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వాడతారు. సో 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ వాడాలి దీనికి. అండ్ దెన్ షుగర్ కూడా సేమ్, అన్ని సేమ్ రేషియోస్ లో ఉండాలి. 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే 3 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్, దీనికి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే కాఫీ పౌడర్, షుగర్ అండ్ హాట్ వాటర్. నేను ఆల్రెడీ కెటిల్ లో వేట్ చేసుకున్నాను వాటర్. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కదా అండి, వాటర్ కూడా అంతే 3 టేబుల్ స్పూన్స్. 1, 2, 3. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇట్లా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా విప్ చేసుకోవాలి. స్పూన్ తో విప్ చేసుకోవచ్చు, లేదా ఎలక్ట్రిక్ మెషిన్ ఉంటే దాంతో కూడా విప్ చేసుకోవచ్చు. బట్ నేను స్పూన్ తో చేస్తున్నా. ఇట్లా బాగా ఫోమ్ వచ్చేటట్టుగా విప్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఈ స్పూన్ కంటే నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే ఇట్లా సన్నగా ఉండి పొడుగ్గా ఉన్న స్పూన్ అయితే బెటర్, బయటికి అంతా పడిపోకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ బెటర్. ఎగ్ బీట్ చేసుకుంటాం కదా, అట్లా చేయాలన్నమాట. సో ఇలా ఫైనల్ గా ఫామ్ అవుతుంది అన్నమాట, థిక్ గా. హ్యాండ్ తో చేస్తే కనుక మినిమం 10 నుంచి 15 మినిట్స్ పడుతుంది. సో ఇంట్లో తమ్ముళ్ళు అన్నయ్యలు హస్బెండ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చండి, వాళ్ళు చేస్తారు ఈ పని. ఇట్లా థిక్ గా ఫామ్ అవ్వాలన్నమాట క్రీమ్ లాగా. లేకపోతే ఇట్లా విప్ ఉంటుంది కదా, ఇది కూడా యూస్ చేయొచ్చు అనమాట. చిన్న సైజ్ దొరుకుతుంది, దాంతో కూడా చేసుకోవచ్చు, కొంచెం క్విక్ అవుతుంది అనమాట. లేకపోతే ఎలక్ట్రిక్ మిక్సర్ ఉంటుంది కదా, ఇది యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు దీనికి ట్రెండ్ ఉన్నాయి కదా, నేను ఏం చేస్తానంటే ఒక నాజిల్ పెడితే సరిపోతుంది. ఒకటే పెట్టామనుకోండి, కప్ లో ఫిట్ అయిపోతుంది అనమాట. ఇది కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ ఉంటే. ఏవి ఇవి లేవు అనుకుంటే కనుక స్పూన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. బట్ టైం ఎక్కువ పడుతుంది అనమాట, దాంతో బాగా విప్ చేయాలి ఇట్లా ఫోమ్ వచ్చేంత వరకు. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా, సో ఇట్లా థిక్ ఇట్లా క్రీమ్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇది రెడీ అయిపోయింది కదా, సో ఇప్పుడు నేను గ్లాస్ తీసుకున్నా. గ్లాస్ లోకి మనకి ఇప్పుడు కోల్డ్ మిల్క్, చిల్డ్ మిల్క్ కావాలి. సో పాలు ఇలా దొరుకుతాయి ఇక్కడ, బ్లూ కలర్ క్యాప్ అయితే కనుక ఫుల్ క్రీమ్ పాలు అనమాట. ఇవే టేస్ట్ బాగుంటాయి, నేను ఎప్పుడు ఇవే తీసుకుంటా. సో ఫర్ యాక్చువల్గా ఇష్టం ఉన్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు, నాకు ఐస్ ఇష్టం ఉండదు, నేను దీంట్లో ఐస్ క్యూబ్స్ వాడను. సో ఐ నాట్ యూజింగ్ ఇట్. సో ఫస్ట్ మొత్తం ఇట్లా మిల్క్ చాక్లెట్ తో డిజైన్ చేస్తాను. ఇక్కడ చాక్లెట్ దొరుకుతుంది అనమాట, చాక్లెట్ సిరప్. ఫస్ట్ గ్లాస్ కోట్ చేసుకుంటా. దీంట్లోకి ఇప్పుడు చిల్డ్ పాలు, వేట్ చేసిన కాదు చల్లవి, కోల్డ్ మిల్క్. కోల్డ్ మిల్క్ వేసుకొని ఇప్పుడు విప్ క్రీమ్ ఉంది కదా, ఇది దీని మీదకి వేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ షుగర్ దీంట్లో చాలానే వేసుకున్నాం కాబట్టి నేను పాలలో వేయలేదు.
సో ఆల్మోస్ట్ రెడీ. మీకు లేయర్స్ కనపడుతుంది కదా, మిల్క్ చాక్లెట్ సిరప్ అండ్ ఈ ఇంచ్ ఉంది కదా, ఈ ఇంచ్ మొత్తము పైన మనం విప్ చేసుకున్నది స్టఫ్. అండ్ ఫైనల్ గా ఇది మన ఇష్టము, కొంచెం కాఫీ పౌడర్ చల్లుకుంటే బాగుంటుంది. అది మన ఇష్టం, ఇది ఆప్షనల్ అన్నమాట. ఇట్లా కొంచెం కాఫీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అండ్ అలాగా చాక్లెట్ పిచ్చి ఉన్న వాళ్ళు చాక్లెట్ సిరప్ మళ్ళీ కొంచెం పైన వేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే లేదు, నాకు చాక్లెట్ ఇష్టం కాబట్టి వేసుకున్నా. సో దీన్ని ఇట్లా డిజైన్ గా టూత్ పిక్ తోటి చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా చాక్లెట్ టూత్ పిక్ తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఒక డిజైన్ లాగా వస్తుంది. డన్. సో మై కోల్డ్ కాఫీ ఈస్ రెడీ టు గో. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడే చేసుకోవాలి, బికాస్ ఇది టైం కన్స్యూమింగ్ కాబట్టి. ఇవాళ కొంచెం ఫ్రీగా ఉన్న కప్ చేసుకున్నా. సో కోల్డ్ కాఫీ రెడీగా ఉంది. ఇప్పుడు నా ఎగ్ చీజ్ బర్గర్, అది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు బర్గర్ టైం, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది నేను ఆర్డీలో తెచ్చుకున్నా, 8 ఉంటాయి, 8 వచ్చేసి 1 pound. సో తొందరగా అయిపోతుంది. సో ఫస్ట్ ఇట్లా ఒకటి సరిపోతుంది నాకు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని, ఇది ఎలక్ట్రిక్ స్టవ్. సో ప్యాన్ వెళ్ళే లోపల దీనికి రెండు సైడ్స్ బటర్ పోసేసుకుంటాను అన్నమాట. ఇది చాలా తొందరగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా, బ్యాలెన్స్డ్ అనమాట. లైక్ ఎగ్ ఉంటుంది, చీజ్ ఉంటుంది అండ్ బన్ ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ, లైక్ ఇట్స్ లైక్ అ కంప్లీట్ మీల్. సో ఇట్లా రెండు ఇట్లా బటర్ పోసేసుకున్నాం కదా. సో పెనం వేడెక్కింది కదా, సో దీంట్లోకి పెట్టేసుకోవాలి, లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా నాకు రెసిపీ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మెక్డోనల్డ్స్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దొరుకుతుంది అనమాట ఇది, చీజ్ అండ్ ఎగ్ బర్గర్ అని. సో అక్కడ చూసి ఇది ఐడియా వచ్చి ఇట్లా చేశాను ఇంట్లో. బాగానే ఉంది, టేస్ట్ చాలా బాగుంది. సో ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి మనము. సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో ఇలా ఇలా ఫ్రై అయితే చాలు, క్రిస్పీగా మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇట్లా బటర్తో ఫ్రై చేసుకున్నాం కదా, సో అక్కడ పక్కన పెట్టేసేయండి. అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని మనకి చిన్న సైజ్ చాలు, ఆ బర్గర్లో సెట్ అయ్యేటట్టుగా దగ్గరికి ఇట్లా చిన్నగా చేసుకుంటే చాలు. కార్నర్లో ఎందుకు వేసానంటే, ఇది మధ్యలో వేస్తే మొత్తం ఇట్లా దొరికిపోతుంది అనమాట, అందుకని కార్నర్లో వేసుకున్నా. ఫ్రై అయ్యే లోపల సాల్ట్ డబ్బాలు ఇక్కడ ఇట్లా దొరుకుతాయి అనమాట, టేబుల్ సాల్ట్ ఇలా డబ్బాలు దొరుకుతాయి. కొంచెం సాల్ట్,
కొంచెం చిల్లీ పౌడర్ యాక్చువల్గా ఇది చిల్లీ పౌడర్తో పాటు కొంచెం సీజనింగ్ అన్నమాట అమెరికన్ బార్బిక్యూ సీజనింగ్ దీంట్లో కొంచెం మిక్స్డ్ హర్బ్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది చిల్లీ పౌడర్తో పాటు మిక్స్డ్ అన్నమాట ఇది ఇది యూజ్ చేస్తాను నేను నేను హాఫ్ బాయిల్ అట్లా ఏం తినను నాకు రెండు సైడ్లు ఫ్రై ఉండాలి సో టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకొని పక్క కూడా సాల్ట్ వేసుకుందాం కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి సరిపోతుంది కుక్ అయిపోతుంది యా బోత్ సైడ్స్ కుక్ అయిపోయింది सो दी मन दीं प्लेस दीन नेक्स्ट चीज चीज आर्डी अन्ट दीं 16 उठाई इंडिविजुअल पैक्स उ క్లోజ్ చేసామంటే బర్గర్ రెడీ సో నౌ మై బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ సో యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ విత్ మై కోల్డ్ కాఫీ ఆర్ డల్గోన కాఫీ సో రెడీ టైం టు ఈట్ Thank you so much and see you in my next video. Bye.